రాష్ట్రంలో కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పాడేరులో నిరాహార దీక్ష చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ వల్ల నష్టపోతున్న వారిని వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికి నమస్కారం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి బారిన పడి అందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. ప్రజలందరూ కూడా భయాందోళన చెంది ఎవరు కూడా కుటుంబాలను కానీ వాళ్ళకు వాళ్ళు రక్షించుకునే క్రమంలో బయటికి కూడా వచ్చే పరిస్థితులు లేవు. అలాంటిది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏదైతే మన ప్రభుత్వం ఉందో మన ప్రభుత్వం కరోనా బారిన వ్యాధి నివారించడంలో కానీ లేదా ప్రజలకు తీసుకున్న జాగ్రత్త చర్యల్లో కానీ వాళ్ళకి అందించాల్సిన వైద్యంలో కానీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్లో కానీ అందిస్తున్న ఆహారం పోషకాహారంలో కానీ అన్నింటిలో కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. ఎన్నింటి మీద మేము టీడీపీ పార్టీ తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు మేము నిరాహార దీక్ష కూడా చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటాం, మన డాక్టర్స్ అయితేనేమి, మన పోలీస్ సిబ్బందిలు అయితేనేమి, స్టాఫ్ నర్సులు కానీ, ఏఎన్ఎంస్ కానీ, మన మెడికల్ సిబ్బందే కాదు, పారిశుద్ధ్య కార్యక్రమాలు ఈ హెల్త్ వర్కర్స్ కానీ, లేదా ఈ విధంగా మన జీవీఎంసీ కానీ అలా జీహెచ్ఎంసీ ఇలాంటి వర్కర్స్ అందరూ కూడా, మరి మన మీడియా మిత్రులు, మన ప్రెస్ సోదరులు కూడా ఈరోజు మరి కరోనా గురించి పోరాటం చేస్తూ ప్రాణాలు విడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ మేము ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో మన ఫ్రంట్ లైన్ వారియర్స్ వాళ్ళ కుటుంబాలందరికీ కూడా 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి కరోనా బారిన పడి ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన సామాన్య వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.